हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोजु रेगुलर गा चेसे मसाला वडल अंदरिकी तेलुसु। ओकसारी मसाला वडल्नी ई विधंगा ट्राई चेयंडी, एंतो टेस्टीगा हेल्तीगा उंटाई। ఒకసారి చేశారంటే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటారు। దీనికోసం ఒక గ్లాసు అంటే 1/2 కేజీ పచ్చనపప్పుని ఈ విధంగా ఒక 2 గంటలు లేదా 3 గంటలు నానబెట్టి పక్కన ఉంచుకోండి। ఈ విధంగా నానిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ ఏం లేకుండా పప్పు మాత్రమే ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి। పప్పు అంతా వేసి వాటర్ ఏ మాత్రం కొంచెం కూడా వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి। ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉంటే మీ కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి। ఒకవేళ వాటర్ సరిపోతే అవసరం లేదు। ఇలాగా కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఈ మసాలా వడల పప్పుని ఒక బౌల్ లో యాడ్ చేసుకోండి। ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతాయి। ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేస్తున్నాను। మీరు పుదీనా, కొత్తిమీర, కరేపాకుని ఎక్కువగానే యాడ్ చేయాలి। ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా ఇందులో యాడ్ చేశాను। కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను, మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి। ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 3 ఆకులేనండి, పుదీనా, కొత్తిమీర, కరేపాకుని యాడ్ చేశారంటే ఈ మసాలా వడ ఎంతో టేస్టీగా ఉంటుంది। ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండిని యాడ్ చేస్తున్నాను। ఇది మీరు మసాలా వడ తట్టడానికి ఎంత అవసరమో అంత యాడ్ చేయాలి। కానీ శనగపిండి వేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి, మనం వేసే ఈ ఆకులన్నీ విడిపోతాయి। మనమే ఈ శనగపిండిని యాడ్ చేశారంటే ఇవన్నీ ఒక కోట్ లాగా ఉండి ఆకులు ఎక్కడ విడిపోకుండా అది బాగా కోట్ అవుతుంది। ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసి 1 నిమిషం పక్కన ఉంచుకోండి। ఈ లోపల ఒక కడాయిలో ఆయిల్ని వేసి డీప్ ఫ్రైకి హీట్ చేసుకోండి। ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత వడల్ని ఈ విధంగా చేతిలో ముద్దని చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఒక్కొక్కటిగా యాడ్ చేసేయండి। మీ పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా మసాలా వడలు నార్మల్గా అయితే మనం కొంచెం లవంగా పట్ట ఉల్లిపాయలు ఇంకా అల్లము వేసి చేస్తుంటాం కదా, ఆ మసాలా వడల కన్నా ఇవి ఎంతో హెల్తీ అండి। అంతేకాదు మీకు తెలియకుండానే కొంచెం ఆకుకూరలను ఎక్కువగా తింటారు కాబట్టి ఇది చాలా హెల్తీ డిష్ అని చెప్పుకోవాలి। ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి। ఇప్పుడు ఈ మసాలా వడలనంతా ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత కొంతసేపు వాటిని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఫ్రై అవనివ్వండి। ఎందుకంటే ఒకేసారి మీరు కదిపారంటే అవి చెదిరిపోతాయి కాబట్టి స్లోగా కొంచెం కొంచెంగా వీటిని టర్న్ చేసుకోండి। కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేశారంటే అవి ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తాయి। ఈ విధంగా ఒకసారి అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వండి। ఇవి మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచొద్దు, ఫస్ట్ హాఫ్ ఫ్రై అవ్వగానే తీసి పక్కన ఉంచుకోండి। ఈ విధంగా నాకు చూసారా కొంచెం రోస్ట్ అయ్యాయి కదా, వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను। ఇక్కడ మెయిన్ టిప్ ఇదేనండి, మీరు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ రోస్ట్ చేసి తీసేశారంటే అవి లోపల పచ్చి అనేది ఉంటుంది। ఇప్పుడు మీకు 2వ మనకి వడల్ని కూడా యాడ్ చేసేసుకోండి। సెకండ్ సెట్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ రోస్ట్ చేసాం కదా, ఆ వడల్ని ఇందులో యాడ్ చేయండి। ఈ విధంగా వడలు కొంచెం చల్లార్చిన తర్వాత మళ్ళీ ఫ్రై చేశారంటే మీకు లోపల ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వడమే కాదు పైన బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి। ఇప్పుడు నేను సెకండ్ సెట్ వేయించేసిన తర్వాత ఫస్ట్ సెట్ వడలు ఉన్నాయి కదా వీటిల్ని ఫ్రై చేసుకుంటున్నాను। ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయగానే తొందరగానే ఫ్రై అయిపోతాయి। ఈ విధంగా మనం డబుల్ ఫ్రై చేయడం వల్ల వడలు అనేవి చాలా కలర్ఫుల్గా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి। ఈ టిప్ పాటించి ఒకసారి ట్రై చేసి చూడండి, అండ్ డిఫరెంట్గా టేస్టీగా అండ్ హెల్తీగా మీ పిల్లలు కూడా స్నాక్స్ని అందించండి। ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి। అండ్ ఇది మంచి స్నాక్ మాత్రమే కాదు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా।
ఈ విధంగా ఒకసారి వడల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెషన్లో తెలపండి. నా ఈ డిఫరెంట్గా మసాలా వడల రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.